Hi everyone, welcome to Harsha Drawings. This video lo manam so already manaku telusandi RRB Group D Secunderabad zone ki sambandhinchina results aithe announce cheyadam jarigindi and what cut off marks kuda vidudala avadam jarigindandi. Okay, already select aina students ki PET and events ekkada jarugutayo vaadi dates enti ground vivaralu enti ee video lo meeku clear ga explain chestanu. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జీఓవీ డాట్ ఇన్ ఇది మెయిన్ వెబ్సైట్ అండి. ఈ మెయిన్ వెబ్సైట్లో మనకు తెలుసు ఆల్రెడీ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఇక్కడ కార్నర్లో ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఉన్నాయండి. బట్ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంటే సో పీఈటీకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఒక ఈ వెబ్సైట్లో ఇంకా ప్రొవైడ్ చేయరు. దీనికి సంబంధించి ఒక వేరే వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారండి. ఎస్, ఇప్పటి నుంచి ఈ వెబ్సైట్ ఫాలో అవ్వండి. ఈ వెబ్సైట్ని మీరు సో నోట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే పీఈటీకి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సైట్లో మాత్రమే సో ఇస్తారండి. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసండి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటి, దానికి సంబంధించిన పీడిఎఫ్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి ఒకసారి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఓకే, మీ రూల్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీ నేము, ఓకే, మీ కేటగిరీ అండ్ మీ డేట్ అండి, పీఈటీ డేట్, పెట్ డేట్, ఓకే, అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, రిపోర్టింగ్ టైం ఇవ్వడం జరిగింది అండ్ ప్లేస్ ఆఫ్ పీఈటీ అండి. ఓకే, సో ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. సో నేను ఇది మీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేయండి. ఓకే, టోటల్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి పీఈటీ అనేది చూడండి ఒకసారి. సో జనవరి 12th అండి, 2023 జనవరి 12th స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, ఎండింగ్ వచ్చేసరికి, ఓకే చూడండి ఒకసారి, ఎండింగ్ వచ్చేసరికి 21/1/2023 అండి. అండ్ జనవరి 12th సో స్టార్ట్ అయితే సో 21 వరకు అయితే పీఈటీ జరుగుతుందండి. ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది మనకి రూల్ నెంబరు, ఓకే, సో రిజిస్ట్రేషన్ నెంబరు, మీ నేము, ఓకే, మీ కేటగిరీ అండ్ నెక్స్ట్ ఇక్కడ టైమింగ్, ఓకే, అండ్ గ్రౌండ్ అండి. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఆర్ఆర్సీ గ్రౌండ్ అంటే రైల్వే స్పోర్ట్ కాంప్లెక్స్ గ్రౌండ్ అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఆర్పిఎస్ఎఫ్ గ్రౌండ్స్ అంటే రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. ఓకే, సో ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఆ ఇన్ టైంలో మీరు అక్కడ సో అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఓకే, సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఆల్రెడీ స్టేజ్ 1 దాటేసి వచ్చారు అండ్ స్టేజ్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి. సో ఎందుకంటే తక్కువ టైం ఉంది, మీరు ప్రాక్టీస్ చేయండి ఈవెంట్స్ అనేవి. ఓకే, సో మీకు కనుక రిజల్ట్స్ చెక్ చేసుకోవడం డౌట్ అనిపిస్తే జస్ట్ ఇక్కడ కంట్రోల్ ఎఫ్ అని క్లిక్ చేయండి. కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేసిన తర్వాత మీ రూల్ నెంబర్ కానీ మీ నేమ్ కానీ ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా సో మీ నేమ్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. మీ నేమ్ మొత్తం రాసేసేయండి, అంటే మీరు గ్రూప్ డిలో ఎలా అయితే మెన్షన్ చేశారో మీ నేమ్ అనేది సో ఇక్కడ ఆ నేమ్ని ఇక్కడ నోట్ చేయండి. ఆ నేమ్ నోట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు మీ నేమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుందండి. సో అంటే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి రిజల్ట్ చెక్ చేసుకోవడం డౌట్ అనిపించిన వాళ్ళు మాత్రం ఇలా చెక్ చేసుకోండి, కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసేసి మీ నేమ్ టైప్ చేయండి, ఆటోమేటిక్గా మీ నేమ్ అని అక్కడికి వెళ్ళిపోతుందండి. ఓకే, సో ఇదండి ఈ వీడియోకి సంబంధించి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ పీఈటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.